హలో వెల్కమ్ టు రౌడీ రోహిణి యూట్యూబ్ ఛానల్ మీ కార్లోకి వచ్చాను మీ ఛానల్లోకి రానే నా పిచ్చి దాని నువ్వు జబర్దస్త్ దానివి సరే అండి యాజ్ ఎ యూట్యూబర్ గా కార్కి వెళ్తుంది మీరు పక్కన కూర్చున్న జబర్దస్త్ గా సో అక్క ఇది సర్ప్రైజ్ అని చెప్పేసి కార్ ఇచ్చింది ఎక్కడికో తీసుకెళ్తుంది నాకేమన్నా అయితే రౌడీ రోహిణి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కామెంట్లు పెట్టండి మీరే మాకేదో సడన్ సర్ప్రైజ్ రా నువ్వు రా అర్జెంట్గా అని చెప్పేసి అంది ఇదిగో ప్రాక్టీస్లో ఉన్న కూడా తీసుకొచ్చింది దా ఎక్కువ కార్ ఎక్కువ అని మేబీ నాకు తెలిసి ఎక్కడికో తీసుకెళ్తుంది చూద్దాం ఎక్కడ తీసుకెళ్తుందో మీరు మాత్రం చూస్తూనే ఉండండి రౌడీ రోహిణి యూట్యూబ్ ఛానల్ డోంట్ గో వే ప్లీజ్ స్టే ట్యూన్ అంటే ఆవిడ నాకు కాంటాక్ట్ చేశారు బట్ అక్కడ నన్ను కలవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇట్స్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్ సో వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడానికి నా ప్రయాణం మొదలు పెట్టాను కొత్త కొత్త పదాలు మాట్లాడుతుంది ప్రయాణం నా ప్రయాణం అని చూద్దాం ఏం చేసిద్దాం అమ్మా బేరమాటం చాలా కష్టం కదా బేరమాటం రాదు మమ్మీకి వచ్చా బేరమాటం అమ్మ అమ్మ నిన్నే గీసి గీసి 100 రూపాయలకి అడిగాను 30 రూపాయలకి ఇస్తావు అని అడిగింది అమ్మ 70 రూపాయలు తగ్గిద్దా మా అమ్మతో పోయాను ప్యాంటు 500 చెప్పాడు ఇస్తావా అంది మామూలు వచ్చేసి వాడు ఏం చేస్తాడు అని అమ్మోళ్ళు అంతే డిక్కీ డిక్కీ మే డిక్కీ డిక్కీ మేనా డిక్కీ మే డిక్కీ ఇంది నేర్చుకోవాలి హైదరాబాద్ వచ్చి 8 ఇయర్స్ అవుతుంది నాకు వచ్చు నేర్చేసుకున్నా హైదరాబాద్ కూడా మాట్లాడు భయ్యతో ప్యాస్ దాడు అతి ఇక నేనే బెస్ట్ కూర్చున్నాయి కూర్చున్నాయి చాలా జబ్బులు కే మనం క్యూర్ చేయలేము చాలా జబ్బులు ఉంటాయి అక్కడ అంటే మోస్ట్లీ బెడ్ బౌండ్ అయ్యేవాళ్ళు అనేది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కాదు ఎవరైనా సరే 0 ఏజ్ నుంచి ఎల్డర్ ఏజ్ వరకు ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు ఇంకా వాళ్ళకి చావే శరీరము ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా తగ్గదు అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇప్పటివరకు పెద్ద పెద్ద హీరోస్ని కలవాలి వాళ్ళు కలవాలి వీళ్ళు కలవాలి అంటారు కదా బట్ నన్ను కలవాలనేసి నేను చాలా లక్కీ ఎలా ఉందమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ అంజలి గారు ఇమాన్యుయల్ జబర్దస్త్లో చేస్తుంటారు ప్రోగ్రామ్స్ స్టార్ట్ ఇంకా మీకు వచ్చే పాటలు పాడడం ఎట్లాంటివి అండి
వద్దు నువ్వు పాడకు మళ్ళీ అమ్మో తట్టుకోలే ఆ గొంతుతో పాడితే గొంతు వాడాలి. ఓకే, కోవేసర్ల గారు దేశముద్ర మూవీలు అంటారు కదా, ఆవిడ ఎట్లా మాట్లాడుతుందని నవ్వకు. ఓకేనా, అవును నేను నవ్వుతేనే బాగుంటాను అంటుంది. చెయ్యు బాలుగారు వచ్చారు అండ్ ఎయిటెడ్ నెక్స్ట్ టూ డేస్ అండ్ 2018లో మ్యూజికల్ కన్సర్ట్ కూడా చేస్తారు ఫ్రీగా దీనికోసం. మీ దగ్గర నుంచి మీ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే నాకు మాకు షేర్ చేయండి తప్పకుండా అండి. ఆల్వేస్ ఆల్వేస్. సో మా పిల్లలు కూడా మీ స్కిట్లన్నీ చూసి ఇక్కడ ఇమిటేట్ చేస్తూ ఉంటారు, పేషెంట్స్ కోసం అన్ని మీరు చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే నేను ఇందుకు ఇంతగా చెప్తున్నానంటే మేము ఆల్వేస్ మీతోనే ఉంటాము, ఎందుకంటే ఇక్కడ నవ్వు అనేది అంత అవసరం, అంత ఆనందం, అంత అవసరం. ఇట్స్ ఏ మెడిసిన్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉంటే ఫిజికల్గా మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ రోజు చూసిన వాళ్ళు రేపు ఉండకపోవచ్చు, మరొక రోజు నెక్స్ట్ డే ఉండకపోవచ్చు. సో అంత ఇట్స్ లైక్ ఏ డైలీ రెన్యువల్. ఇలాకంటే ఈ రోజు చక్కగా మాట్లాడినామో రేపు ఉండలేదు తెలియదు. అండ్ రోహిణి గారు మేము అంటే డిఫరెంట్ యాంగిల్ చూస్తున్నాం మిమ్మల్ని ఈరోజు. అంటే తెలియదు కదా మాకు ఆప్తి రికార్డ్ ఎట్లా ఉంటారో మీరు తెలియదు. ఎప్పుడు మేము టీవీ షోస్ చూస్తాం కాబట్టి మీరు ఇంత
చక్కగా ఇంత హ్యూమానిటరీ గ్రౌండ్ ఇలాంటి వాళ్ళకి కూడా మీరు వచ్చి చూస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ వాళ్ళ లాస్ట్ స్టేజ్ లో నన్ను కలవాలనుకున్నది నాకు ఒక లక్కీగా నేను ఫీల్ అయ్యాను. సో కలుద్దాం అని వచ్చి ఇక్కడికి వచ్చి ఇది చూసిన తర్వాత ఇంకా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అనమాట. సో ఇలాంటి వాళ్ళని కలిసి నా వరకు నాతో వచ్చినంత నేను చేయగలిగానని చెప్పేసి చాలా హ్యాపీ. సో ఇది విన్నారు కదా, సో మీకు అంటే మీ ఫ్యామిలీస్లో కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో లాస్ట్ స్టేజెస్లో మీరు చూసుకోలేకపోతున్నారు లేకపోతే మీకు చూసుకోవడం ఇష్టం లేదు ఇవన్నీ మనం చెప్పలేం, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మాత్రం మీరు ఎనీ టైం స్పార్క్స్ హాస్పిటల్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళైతే రియల్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా టైం టు టైం ఆ కేర్ ఎఫెక్షన్ ఎవ్రీథింగ్ మీకు అంతా బాగా చూసుకుంటారు. ఇదేదో వీళ్ళ చేయమన్న వీడియో కాదు, నా ఓన్గా నేనేదో కలవడానికి వచ్చి సింపుల్గా తీసుకుందాం అనుకుని ఇక్కడికి వచ్చాక ఇదంతా తెలిసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి యూజ్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందని నా దీంతో చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ చివరి దశలో జబ్బు నయం కానప్పుడు వైద్యం పనిచేయదన్నప్పుడు ఆ వ్యక్తి నాలుగు గోడ్ల మధ్య మర యంత్రాల శబ్దాల మధ్య కుటుంబ సభ్యుల కడచూపైనా లేకుండా ఐసీయూలో తను చాలించడం చెప్పడానికి కూడా మాటరాని ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం సమంజసమేనా? డాక్టర్ కొండ ఆంజనేయులు గారు, స్పర్శ హాస్పిటల్స్. సో ఎంత చక్కగా రాశారంటే అలాంటి వాళ్ళకి ఐసీయూలో ఏదో ఇబ్బందులు పడుతూ తను చాలించడం ఎంత కష్టంగా ఉంటుందంటే అలాంటి వాళ్ళకి ఇక్కడ ప్రతిరోజు వాళ్ళకి ఎలాంటిదైతే నచ్చుతుందో అలాంటి ఎంటర్టైన్మెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డాక్టర్లే డాన్సులు చేస్తూ వాళ్ళ కళలు ఆనందించడానికి వీళ్ళు ఎంత కృషి చేస్తున్నారంటే, అంటే అందరూ డబ్బులు తీసుకొని చేస్తారు కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఏమి తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీ సర్వీసెస్, లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ని చాలా హ్యాపీగా ఉంచాలని ఒకే ఒక్క చిన్న రీజన్తో ఇంతమందికి ఇలాంటి సంస్థ నిర్మించినందుకు సో హ్యాపీ అండి. సో మీకు కూడా ఒకవేళ మీ తెలిసిన జనాల్లో కూడా ఇట్లాంటి దీంతో ఇబ్బంది పడుతున్నా మీరు హ్యాపీగా వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మీ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళకి మెడిసిన్ కావాలి ఏమన్నా కూడా వీళ్ళే క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళకి వెళ్ళి చెకప్ చేయించి ఏ మందులు కావాలి ఏంటి అని ట్రీట్మెంట్కి అన్నీ వీళ్ళే చూసుకుంటారు. అసలు ఇలాంటిది ఎవరు చేస్తున్నారు చెప్పండి? క్యాన్సర్కి ఎన్నో లక్షల్లో ఖర్చు అవుతున్నాయి, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీ హెల్త్ కోసం మీ ఆనందం కోసం వీళ్ళు ఇంత కృషి చేస్తున్నారు. సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మిగతా వాళ్ళకి కూడా మీరు స్ప్రెడ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ నా ఛానల్ ద్వారా మీ అందరికి ఇస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. సో హౌ ఇస్ ఇట్? నాకే తెలియదు యాక్చువల్లీ నిజంగా అంటే అలా ఉంటుంది అని చెప్పేసి. ఎవరో ఒకరు మీట్ అవ్వాలనుకుంటే సరే నేను కూడా తీసుకెళ్దాం హ్యాపీ ఫీల్ అయ్యింది తీసుకెళ్ళాను. చాలా హ్యాపీ అక్క కదా, అసలు చాలా గ్రేట్. అసలు ఫస్ట్ కదా రూపాయి కూడా తీసుకోకుండా పేషెంట్స్ని కానీ వాళ్ళని ఇంటికి వెళ్ళి చూడడం, అక్కడికి వచ్చిన వాళ్ళని ఎంత చక్కగా చూసుకోవడం చాలా చాలా బాగా అనిపించింది. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీవన్ అనమాట. ఇంకా మీకు ఇందాక చెప్పినట్టు మీ ఫ్యామిలీస్లో కానీ ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ కానీ ఎవరికైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో వీళ్ళే మొత్తం చూసుకుంటారు వితౌట్ సింగిల్ రూపీ అండ్ దాట్స్ ఇట్. దీంట్లో చెప్పడానికి ఏం లేదు, యూఆర్ బ్లెస్డ్ అంతే. మేమేదో చేస్తున్నామని తెలియట్లేదు ఈ వీడియో, మీ ఎవరికన్నా ఉపయోగపడాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. చాలా హ్యాపీ ఇక్కడికి రావటం, వాళ్ళని కలవటం. నేను మేకే విష్ అంటే సరే నన్ను కలుస్తున్నారు కదా నాకు ఒక హ్యాపీ మూమెంట్ లాగా వాళ్ళ గురించి ఒక బైట్ తీసుకొని వీడియో పెడదాం అనుకున్నా, బట్ ఇట్లా ఉంటుందని ఐ డెంట్ ఎక్స్పెక్ట్. బట్ ఇట్స్ రియల్లీ ఏమంటారు బ్లెస్డ్ అంతే నేను చెప్పదలుచుకుంది అయితే. సో ఇట్స్ నాట్ ఏ కామెడీ వీడియో, సో మీరు ఎక్స్పెక్ట్ చేసి అక్క కామెడీ లేదా అనకండి, అన్నిసార్లు కామెడీ కాదు. నాలో కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్. నా ఛానల్ చాలా ఫ్రెండ్లీ అండి, నా ఆడియన్స్ కానీ నా ఫ్యాన్స్ కానీ. హలో అండి, ఆల్ రోనియర్ ఫ్యాన్స్ అందరికి. మా సినిమా చూడండి, రిలీజ్ అయ్యాక ఆవిడ కోసం చూడండి. ఈయన కోసం, ఎందుకంటే చాలా సెటిల్డ్ యాక్టింగ్, ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని. నేను ఎప్పుడు ఇన్నోసెంట్ ఫేస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నారు. ఓవరాక్షన్ చేయకరా, వినడానికి బాగుంది పేరు ఫస్ట్.